हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल ईट फूड, ईजी एंड टेस्टी फूड। इवाल मनमु होम मेड स्पॉन्ज केक एला प्रिपेर चेयालो चूद्दाम। चाला ईजी, चाला टेस्टी गा कूडा वस्तुंदी। इदि क्रीमलेस केक अन्नमाट। मनम इंट्लोने चाला तक्कुव इंग्रीडियंट्स तो मनम ईजी गा प्रिपेर चेसुकोवच्चु। इंट्लो पिल्ललु पेद्दवाळ्ळु अंदरू चाला इष्टपड़तारु ई केक नी। सो दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स वच्चेसि 1 कप్ షుగర్, 2 కప్స్ మైదా పిండి, 1/2 కప్ పాల పౌడర్, 1 కప్ కుకింగ్ ఆయిల్ అండ్ 1 కప్ ఆఫ్ ఎగ్స్. ఈ మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ మన దగ్గర కప్ లేదు అంటే ఒక చిన్న సైజ్ గ్లాస్ కానీ చిన్న బౌల్ కానీ తీసుకోవచ్చు. కానీ మెజర్మెంట్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడైతేనే మన కేక్ చాలా నీట్గా వస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ షుగర్ వేసేద్దాం. నెక్స్ట్ 1/2 కప్ పాల పౌడర్. ఇప్పుడు అందులో 1 కప్ ఆఫ్ ఎగ్స్, ఇందులో 2 ఎగ్స్ వచ్చినాయి ఈ కప్లో. నెక్స్ట్ 2 కప్స్ మైదా పిండి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ అండ్ ఇందులో కొంచెం ఒక చిన్న స్పూన్ 1/2 స్పూన్ అంత బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కంప్లీట్గా స్మూత్గా అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుతూ ఉండాలి. సో ఇదంతా మంచిగా కలపడానికి ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. మనం నార్మల్గా తేనెని తీసుకొని వేస్తే ఏ విధంగా అయితే ఫాల్ ఉంటుందో ఆ టైప్ ఫాల్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. మన దగ్గర ఎలక్ట్రానిక్ బ్లెండర్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే ఇంకా బెటర్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు మన దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి ఇలా పప్పు గంటె కానీ ఏదైనా గంటె తీసుకొని కంప్లీట్గా స్మూత్ అయ్యేంత వరకు కలపాలి. సో ఇప్పుడు కంప్లీట్గా కలిసిపోయింది కదా. సో ఇలా గంటెతోటి తీసుకొని పోస్తూ ఉన్నప్పుడు ఫాల్ అనేది ఈ విధంగా ఉండాలి. తేనె పోస్తే ఎలాగైతే పడుతుందో ఆ టైప్లో పడేదాకా మనం కలుపుతూనే ఉండాలి. సో కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది కేక్ బౌల్. ఈ బౌల్కి మనం ఆయిల్ గ్రీజింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బౌల్ చుట్టూ కంప్లీట్గా ఆయిల్ గ్రీజింగ్ చేసుకోవాలి, కేక్ అన్నది ఈ గిన్నెకి అంటుకోకుండా ఉండడానికి. సో గ్రీజింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న దాన్ని ఇందులోకి మొత్తం వంపేసుకోవాలి. కంప్లీట్గా ఈక్వల్ సైజ్ వచ్చేలాగా కంప్లీట్గా వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ గిన్నెని మనం స్టవ్ పైన డైరెక్ట్గా కాకుండా ముందు స్టవ్ వెలిగించుకొని దీంతోపాటే ఒకటి ట్రే వస్తుందన్నమాట. ఇందులో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి మనము స్టవ్ పైన పెట్టి దానిపైన మనం ఈ కేక్ గిన్నె పెట్టాలి. మంట అన్నది డైరెక్ట్గా తగలకూడదు. దీన్ని మనం కంప్లీట్గా లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. దీనిపైన ఇలాంటిది ఒక లిడ్ ఉంటుంది, ఆ లిడ్ కూడా పెట్టేసి కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేయాలి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం ఎంతవరకు అయిందో. ఒక 5 మినిట్స్ అయిపోయింది. సో ఇంకా అవ్వలేదన్నమాట, ఇంకొద్దిసేపు పెడదాము. సో ఇప్పుడు చూడండి కొంచెం అయింది, ఇంకా కావాలి, మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం కుక్ చేద్దాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో ఒకసారి మనం కత్తి పెట్టి చెక్ చేసుకోవచ్చు. కత్తి ఇందులో డిప్ చేస్తే కత్తికి పిండి కొంచెం కూడా అంటకుండా వస్తుంది అన్నమాట. చూడండి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు కంప్లీట్గా అయిపోయిన కేక్ని మనం పక్కకు తీసుకొని కింద ఒక గిన్నె పెట్టి అందులోకి ఇలా రివర్స్లో వంపేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ దీన్ని స్ట్రైట్ చేసుకొని కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా అండ్ షార్ట్ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ వాళ్ళు కూడా ఈ కేక్ని చాలా ఇష్టపడతారు. మంచి స్పాంజ్ కేక్, పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంచిగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఇవాళ రెసిపీ. నెక్స్ట్ టైం ఇంకొక కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.